భారత దేశం అంటేనే సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు అని చెప్తారు. చిన్నప్పటి నుంచి స్కూల్కు పోయినా ఇంట్లో అయినా పెద్దవాళ్ళని గౌరవించాలి అని చెప్తారు. భారతదేశానికి ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాల్ని ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు అన్ని దేశాల ప్రజలు గౌరవిస్తారు, గుర్తిస్తారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకి అంత విలువ ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నాం కదా అని ఈ దేశ సంస్కృతి సంప్రదాయాల్ని, ఈ దేశ పద్ధతులని, చివరికి పెద్దలను గౌరవించేటువంటి సంస్కారాన్ని కూడా కొంతమంది పెద్ద మనుషులు మర్చిపోతూ ఉన్నారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడడం, ఎట్లా పడితే అట్లా బూతులు మాట్లాడడం, కనీసం ప్రధానమంత్రి కుర్చీ కూడా గౌరవం వేయలేనటువంటి స్థితికి మనం దిగజారడం అనేది దురదృష్టకరం. బూతులు తిట్టుకోవడం, వ్యక్తిగత దూషణలు చేయడం, బ్రేకింగ్ల కోసం మాట్లాడడమే రాజకీయం అనేటువంటి స్థితికి రాజకీయాల్ని దిగజార్చడం అనేది దురదృష్టకరం. చదువుకున్న వాళ్ళం, కొత్త జనరేషన్, మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా టెక్నాలజీ మారుతూ ఉంది, మనం కూడా మారాలి. ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవ చేయాలనేటువంటి లక్ష్యాలతోటి రాజకీయాలకి రావాలి, రాష్ట్రాల కోసం కొట్లాడాలి, పెద్ద పెద్ద ఆశయాల్ని లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలి తప్ప ఇంత దిగజారి, ఇంత కుసంస్కారంగా మాటల్ని మాట్లాడుతూ మేము మాట్లాడగలం, మేము అనగలం, కానీ మా సంస్కారం అడ్డం వస్తుంది అని మధ్యలో డిఫమేషన్ చుట్లను తప్పించుకునేందుకు ఈ మధ్యలో కొత్త పద్ధతి నేర్చుకున్నారు. గౌరవనీయులు బాగా చదువుకున్నాడు, విదేశాలకు పోయిండు, కంపెనీలకు సీఈఓలుగా పనిచేసిండు, ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతాడు, అందమైన రీతి లోపల ఇంగ్లీష్ని ప్రజెంట్ చేయగలుగుతాడు, మనిషి కూడా చూడడానికి బాగా అందంగా ఉంటాడు, ఈ రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రి అని అనుకుంటే ఆయన నోరుని ఫీనాయిల్ తోటి కడిగే రీతి లోపల ఆయన ఈ మధ్యలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది దురదృష్టకరం. నిన్న సిరిసిల్లలో వాళ్ళ కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నారు. ఏం చెప్పుకోవాలి కార్యకర్తలకి? ఈ 9 ఏళ్ల కోలే మనం జై తెలంగాణ అన్నోళ్ళందరినీ సక్సెస్ఫుల్గా బొందబెట్టినాం, నై తెలంగాణ అన్నోళ్ళందరినీ సక్సెస్ఫుల్గా పక్కన కూర్చోబెట్టుకున్నాం, ఒరిజినల్గా తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళందరినీ గేటు బయట పెట్టినాం, అప్పుడప్పుడు పైసలు తీసుకొని సూట్ కేసులు తీసుకొని అడ్డదారులలో వచ్చిన వాళ్ళకి రాజ్యసభలు, ఎమ్మెల్సీలు, పెద్దల సభలు ఇచ్చినాం. ఇప్పటిదాకా చేసింది తప్పైంది. అసలు సిసలైనటువంటి తెలంగాణ ఉద్యమకారులారా, మమ్మల్ని క్షమించండి. 9 ఏళ్ల తర్వాత నేను ఎల్బీ నగర్ పోయి ఈ చౌరస్తా పేరు శ్రీకాంతచారి చౌరస్తా అని పెట్టాలంటుంటే నిజంగా దయ్యాలు వేదాలు వెళ్ళిచ్చినట్టుంది, నాకు సిగ్గనిపించింది. కానీ ఓట్ల కోసం ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నా, నన్ను సమాజమా క్షమించు అని తెలంగాణ సమాజాన్ని క్షమించమని అడగాల్సినటువంటి కేటీఆర్ గారు ఉల్టా చౌర్ కొత్తవాళ్ళ అంటే అన్నట్టు మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు ఆయన తిట్టాలనుకున్నటువంటి మాటలన్నీ తిట్టి దాని తర్వాత కామా పెట్టి ఆ తర్వాత చెప్తా ఉన్నాడు ఇవన్నీ మేము అనగలుగుతాం, దేశమంతా అంటుంది, కానీ నాకు సంస్కారం అడ్డం వస్తుంది అని మాట్లాడుతున్నటువంటి మీ సంస్కారానికి ఆ వేములవాడ రాజన్న సరైన సమయంలో సరైన బుద్ధి చెప్పాలని నేను ఆ రాజన్నకు దండం పెట్టి కోరుతా ఉన్నాను. ఇసలు కేటీఆర్ ఇంత జిగజారాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయాల్ని ఉందాగా చేద్దాం. పొద్దున్నేస్తే నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక క్రమ పద్ధతి ప్రకారం బదనాం చేయడమే ఎజెండాగా పెట్టుకుని పనిచేస్తున్నటువంటి మీ తీరుని తెలంగాణ సమాజం గమనిస్తుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కూడా మీరు ఇట్లే బిహేవ్ చేశారు. సారు, కారు, 16 ఢిల్లీలో సర్కారు అనే దాకా పోయినావు నువ్వు. తెలంగాణ సమాజానికి నీ భాష నచ్చలే, నీ యాస నచ్చలే, నీ బాడీ లాంగ్వేజ్ అంతకంటే నచ్చలేదు. అందుకనే మిమ్మల్ని డబుల్ డిజిట్కి వెళ్ళి సింగిల్ డిజిట్కి తీసుకొచ్చి కన్ఫైన్ చేశారు. మళ్ళీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఎన్నికల 50 సంవత్సరంలోకి అడుగుపెట్టినాం. త్వరలోనే అసెంబ్లీ, త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల వైపు రాష్ట్రం, దేశ ప్రజలందరూ కూడా పోతా ఉన్నారు. ఈ టైంలో బ్రోకర్, లీకర్, లిక్కర్ ఇట్లాంటి పదాల గురించి మాట్లాడుతున్నప్పుడు నిన్న మీరు మాట్లాడినటువంటి మాట, ప్రధానిని బ్రోకర్ అని అనలేవా? ఒక కాగితం తీసుకుని రామన్నా. వేర్ ఈ డిడ్ ద బ్రోకరిజం? అర్థం లేని పదాలు మాట్లాడుతూ కార్యకర్తలు ముంగట్టున్నారని, చుట్టూ పోలీసు వాళ్ళు రక్షణ ఉన్నారని, ఎవరు మా మీద కేసు పెట్టారని నోటికి వచ్చినటువంటి బూతులు మాట్లాడడం మీలాంటి చదువుకున్నటువంటి వ్యక్తికి తగదు రామన్నా. నేను కూడా మాట్లాడగలుగుతా. నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు మేమంతా జై తెలంగాణ అన్నోళ్ళం, నీకంటే మంచి సంస్కృతం మాట్లాడగలుగుతాం,
నీకంటే బాగా తెలంగాణ మాండలికాన్ని యాసని భాషని మర్దపెట్టి చెప్పగలుగుతాం. కానీ రామన్న, ఒక చదువుకున్న వకీలుగా, ఒక సంస్కారం ఉన్నటువంటి వ్యక్తిగా నేను అట్లాంటి పదాలు వాడదలుచుకోలేదు. కానీ నేను నీ విఘ్నత వదిలేస్తా. మోడీ గారి వయసు ఎంత, మీ వయసు ఎంత? మోడీ గారిని ప్రపంచమంతా గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. కేసీఆర్ గారి వయసుకి మోడీ గారి వయసుకి ఒక 5-10 సంవత్సరాలు తేడా ఉండొచ్చు. వయసులో పెద్ద అయినా ఆయన మాట్లాడితే ప్రజలు స్వాగతిస్తారు. కానీ మీ వయసు ఎంత? ప్రధానమంత్రి గారి వయసు ఎంత? వారి పదవికి ఉన్నటువంటి సంస్కారం, వారి పదవికి ఉన్నటువంటి గౌరవం కనీసం గుర్తించకుండా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, మీరు వేగ్గా మాట్లాడినరు, ఆధారాలు లేకుండా మాట్లాడినరు, బట్టగాల్చి మీద పారేయాలనేటువంటి దురుద్దేశంతో పొద్దున్నేస్తే కేటీఆర్ గారి ట్విట్టర్ అకౌంట్లో మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప కొత్తగా ఒక అక్షరం కనబడతలేదు. మేము అట్లా తిట్టమంటే, నన్ను తిట్టమని అంటే నువ్వన్న కొద్దిసేపు తిట్టి అలసిపోతావేమో రామన్న. 24x7 మీరు రండి, రవీంద్ర భారతిలో పెట్టుండ్రి, మీరు మీ 104 మంది రండి. నేను ఒక్కనే వస్తాను, మీకు అందరికీ అంతకంటే మంచి మంచి భాష లోపల సమాధానం చెప్పగలుగుతాను. మీరైనా యువరాజు అని ఫీల్ అవుతున్నారు కాబట్టి, రాజు అయ్యేది లేదు, యువరాజు అయ్యేది వచ్చేది లేదు, కానీ ఇట్లాంటి భాష మాట్లాడకుండా కొంచెం సభ్యతా సంస్కారాలతో మాట్లాడితే బాగుంటుందని నేను ఈ సందర్భంగా కేటీఆర్ గారికి ఇతో చెప్పదలుచుకున్నాను. నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి నరేంద్ర మోడీ గారిని మీరు అన్ని మాటలు తిట్టింది కదా అయ్యా. గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు, ఈ ప్రెస్ మీట్కి మీరు రెస్పాండ్ కావాలి. నా ప్రెస్ మీట్కి మీరు రెస్పాండ్ అయితే మీ గౌరవం తక్కువ అనుకుంటే నేను పెడుతున్నటువంటి అంశం మీద నీకు నచ్చినప్పుడు నచ్చిన రోజు సమాధానం చెప్పు. నీ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా, మీరు ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి తరుణంలో జరుగుతున్నటువంటి వందలాది ఫైళ్ల కుంభకోణాలలో నేను ఒక్క ఫైల్ని మీ ముందుంచే తలుచుకున్నాను కేటీఆర్ గారు ఈరోజు మీడియా ద్వారా. దీనికి మీరు సమాధానం చెప్పాలి. చెప్పకుండా తప్పించుకొని వానికి చెప్తావా, వీనికి చెప్తావా, నినాగం మొన్న ఎమ్మెల్యే అయినోనికి చెప్తామని తప్పించుకోకు రామన్న. ఈరోజు చెప్పకుండా నువ్వు సమాధానం చెప్పేదాకా రఘునందన్ ఇట్లే ఉంటాడు, నువ్వు అట్లే ఉంటావు. బరాబరి ఏరున్నా, నువ్వే స్థాయిలున్నా, నేనే స్థాయిలున్నా ఖచ్చితంగా నువ్వు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పేదాకా మిమ్మల్ని బరాబరి ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడతాం. నేను గతంలో ఒకసారి తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు సర్వే నెంబర్ 77, 78, 79, 80కి సంబంధించి హఫీజ్పేట్లో ఉన్నటువంటి భూముల విషయంలో ఒక జబల్ కంపెనీకి ఒక న్యాయం, ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షునికి ఒక న్యాయం, ఈ రెండు విషయాలలో ఒక స్పష్టత ఇవ్వాలి, సుప్రీంకోర్టులో దాని కౌంటర్ ఎందుకు వేస్తలేరు అని చెప్పి చాలా స్పష్టంగా అడిగిన. మిస్టర్ కేటీఆర్, నీ హయాంలో నువ్వు ఇలా చెప్తున్నావు కదా, మా జనార్దన్ రెడ్డి సార్ చాలా సచ్చీరుడు, మా జనార్దన్ రెడ్డి సార్ చాలా గొప్పోడు అని మీరు చెప్తున్నటువంటి గౌరవ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు జీహెచ్ఎంసీ కమిషనర్గా, గౌరవనీయులు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా, సాక్షాత్తు ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుల్ని కాదని అప్పనంగా సర్వే నెంబర్ 77లో 8 ఎకరాల భూమి కోర్టు వివాదంలో ఉన్నటువంటి భూమిని, కోర్టు రద్దు చేసినటువంటి భూమిని, ఈ భూమికి మీరు ఓనర్ కాదని చెప్పి కోర్టు రద్దు చేసినటువంటి భూమిలో అపార్ట్మెంట్లు కట్టుకోమని, వ్యాపారం చేసుకోమని పర్మిషన్ ఇచ్చి మీరు సుమారు 400-500 కోట్ల రూపాయల్ని ఒక వ్యక్తికి, ఒక సంస్థకి లాభం చేసినటువంటి మాట నిజం అవునా కాదా ఒకసారి నేను సాక్ష్యాలు ఆధారాలు మీడియా ద్వారా నీకు ఇస్తారామన్నా. ఒకటే భూమిలో, ఒకటే సర్వే నెంబర్లో 400-500 కోట్లు అప్పనంగా ఒకరికి లాభం చేస్తే మరి మిమ్మల్ని ఏమనాలి? నిన్న మీరన్నా బ్రోకర్ అనాలా, కమిషన్ ఏజెంట్ అనాలా, లోఫర్ అనాలా, చట్టం తెలియనటువంటి వెదవ అనాలా, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి మూర్ఖుడు అనాలా? ఇవేవి కూడా నేను మాట్లాడాను గౌరవనీయులు కేటీఆర్ గారు, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను చదువుకున్నాను, మా అమ్మ నాన్న నాకు సంస్కారం నేర్పించారు, నేనున్నటువంటి పార్టీ నాకు చదువు సాంప్రదాయం సంస్కారాన్ని నేర్పించింది. నిన్న ఏమనాలో తెలంగాణ సమాజం ముందే ఉంచదలుచుకున్నాను. సర్వే నెంబర్ 77 హఫీజ్పేట, నేను మొదటి నుంచి కూడా గత 4 సంవత్సరాల నుంచి హఫీజ్పేట మీద రెగ్యులర్ గా చెప్తూ వస్తా ఉన్నాను. ఇదే హఫీజ్పేటలో, ఇదే సర్వే నెంబర్ 77లో భాగ్యనగరం నడిబొడ్డున కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను గుర్తించక, చట్టాన్ని గౌరవించక ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. దిగజారి ఒక దశలో సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని బట్టబాదు లాంటి పదాలు కూడా మాట్లాడారు మీరు.
ఇంత దిగజారి మాట్లాడుతున్న మీరు కోర్టు ఆర్డర్ ఇచ్చినాక ఆ భూమి గవర్నమెంట్ దని చెప్పినాక మీరు ఆ భూమిని పర్మిషన్ ఎట్లా ఇచ్చారు రామన్నా అని అడుగుతున్నా అపార్ట్మెంట్లు ఎట్లా కట్టుకొని ఇచ్చారు అని అడుగుతున్నా ఎట్లా అమ్ముకోనిస్తారు అని అడుగుతున్నా దాని విలువ 500 కోట్ల రూపాయలు అని చెప్తా ఉన్నా ఇంత లాభం ఒక వ్యక్తికి చేసినామంటే దాని వెనకాల తెర వెనకాల మీకు వచ్చింది ఏం లేదా అని అడుగుతున్నా కమింగ్ టు ద పాయింట్ సర్వే నెంబర్ 77 ఆఫీస్ పేట మియాపూర్ పక్కన ఉండేటువంటి భూములలో జూలై 15, 2013 గౌరవనీయులు జస్టిస్ ఎన్ రవిశంకర్ గారు ఒక ఆర్డర్ని పాస్ చేసిండ్రు అప్పటి హైకోర్టు గౌరవ జడ్జి గారు జస్టిస్ ఎన్ రవిశంకర్ గారు అప్పీల్ నెంబర్ 566 ఆఫ్ 2013 అని కొంచెం మెల్లగానే చెప్తా మీడియా మిత్రులు రాసుకోవాలి తర్వాత ఈ పేజీ కూడా ఇస్తా మీకు అప్పీల్ నెంబర్ 566 ఆఫ్ 2013 లో గౌరవ హైకోర్టు న్యాయమూర్తి ఎన్ రవిశంకర్ గారు ఒక ఉత్తర్వుని పాస్ చేసిరు జూలై 15, 2013 ఈ ఉత్తర్వులు తప్పని చెప్పి బెంచ్ ఇది సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు వీరిచ్చినటువంటి ఉత్తర్వులు తప్పని హిజ్ లార్డ్షిప్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ గారి బెంచ్ జస్టిస్ ఎన్ రవిశంకర్ గారు ఇచ్చినటువంటి తీర్పు తప్పని ఆ తీర్పుని సస్పెండ్ చేస్తూ డిసెంబర్ 18, 2013 నాడు జస్టిస్ ఎన్ రవిశంకర్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తప్పు అని చెప్పి డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది సింగిల్ జడ్జి గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని సస్పెండ్ చేస్తూ జూలై 18, 2013 నాడు ఇచ్చిన తీర్పు తప్పని డిసెంబర్ 18, 2013 నాడు హైకోర్టు డివిజన్ బెంచ్ గౌరవనీయులు నరసింహారెడ్డి గారు గౌరవనీయులు ఎంఎస్కే జైస్వాల్ అనేటువంటి ఇద్దరు జడ్జిలతో కూడినటువంటి బెంచ్ ఈ భూమి సర్వే నెంబర్ 77 మీద ఇచ్చిన డిగ్రీని రద్దు చేస్తూ సస్పెండ్ చేసిండ్రు మరి ఇక్కడ కేటీఆర్ గారు చెప్పాలి హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసినటువంటి జడ్జిమెంట్ ని కొంతమంది చట్ట వ్యతిరేక శక్తులు సంఘ వ్యతిరేక శక్తులు మీకు దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు పోయి మరి ఇక్కడ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో జడ్జిమెంట్ ని రిజిస్ట్రేషన్ చేయించారు కొంతమంది కోర్టు సస్పెండ్ చేసినటువంటి డిగ్రీని కొన్ని మంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో లాలూచి పడ్డటువంటి వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసిర్రు అరే కోర్టు సస్పెండ్ చేసినాక ఇది రిజిస్ట్రేషన్ ఎట్లా జరిగిందని మళ్ళీ నాలాంటోడు మళ్ళీ బెంచ్కి అప్పీల్ చేస్తే ఆ అప్పీల్ నెంబరు 300 అప్పీల్ నెంబరు 300 ఆఫ్ 2014 ఇంకా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో పెండింగ్ ఉంది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్టే అని వారు సస్పెండ్ చేసినటువంటి డిగ్రీ కరెక్టే అని చెప్పి జస్టిస్ కేసీ భాను గారు జస్టిస్ శ్రీమతి అనీస్ గారి బెంచ్ ఆ ఉత్తర్వుల్ని సమర్థించింది ఫైనల్ అప్పీల్ ఇంకా డిస్పోజల్ కాలేదు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో పెండింగ్ ఉంది సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులని డివిజన్ బెంచ్ కొట్టేసింది కానీ అయ్యా కేటీఆర్ గారు సరిగా వినండి కానీ సర్వే నెంబర్ 77 అఫీజ్ పేటలో 8 ఎకరాల భూమిని కొంతమంది ఫ్రాడ్యులెంట్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కోర్టు ఇచ్చిన డిగ్రీని సస్పెండ్ చేసినాక సస్పెండ్ అయినటువంటి డిగ్రీ తోటి ఒక అతను పోయి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు చేసుకొని అయ్యా గౌరవ మున్సిపల్ మంత్రి గారు ఈ భూమి నాది నాకు పర్మిషన్ ఇవ్వమని చెప్పి వారు మీ మున్సిపల్ ఆఫీస్ కి ఒక దరఖాస్తు పెట్టుకున్నారు నేను ఇవన్నీ సమాచార హక్కు చట్టం కింద జిహెచ్ఎంసికి వెళ్ళి తెచ్చుకున్నటువంటి ప్రొసీడింగ్స్ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీటింగ్ అవుతుంటది అక్కడ అప్లికేషన్స్ మీద ఏం చేయాలనేది ఫీజు కట్టమని 1/3/2016 నాడు నోటీస్ ఇచ్చారు వాళ్ళకి ఆన్ రికార్డ్ జిహెచ్ఎంసి ప్రొసీడింగ్స్ అన్న ఇవన్నీ 1/3/2016 నాడు మీరు ఫీజు కట్టుండ్రు ఇంత అని చెప్పి నోటీస్ ఇచ్చారు తర్వాత ద అప్లికెంట్ సబ్మిటెడ్ ఆర్టీజీఎస్ రిసిప్ట్ 25 లక్షలు ఆర్టీజీఎస్ కట్టినట్టు మీరు 1/3 నాడు లెటర్ ఇస్తే ఆయన 3/3 నాడే కట్టేసి ఆయన 5/3 నాడు ఆర్టీజీఎస్ కట్టేసిండు ఫైల్ ఎంత వేగంగా మూవ్ అయితే చూడండి అస్మదీయుల కోన్యాయం తస్మదీయుల కోన్యాయం వెంటనే ఫైల్ మూవ్ అయింది నెక్స్ట్ పేజీ కొన్ని ప్రొసీడింగ్స్ ఎంత స్పీడ్గా ఉంటాయి 11 మేకు వచ్చేసరికి మళ్ళా 58 లక్షలు ఇంకొక ఆర్టీజీఎస్ కట్టినట్టు రిపోర్ట్ రాసిరు
ఇవన్నీ జరిగినాయి. ఒక 10 మీటింగులు జరిపినట్టు రాశారు తూతూ మంత్రం కింద. నేను బ్యాంకు చాలన్లు ఆర్టీజీఎస్ రిపోర్ట్లు అన్ని తీసుకొచ్చినాను. ఫైనల్ గా ఏం రాసిండ్రు, హెన్స్ దిస్ మే బి ఫార్వర్డెడ్ టు ఏసీపీ ఫర్ టేకింగ్ ఫీజ్ అండ్ యాక్షన్ ప్లీజ్ అని రాసి సంతకం పెట్టారు. ఎవరెవరు ఉన్నారు ఈ కమిటీలో అది కూడా తెప్పించినాను. ఈ కమిటీలో ఇది ఇచ్చి ప్రొసీడింగ్ ఇచ్చి ఆ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు. బిల్డింగ్ కట్టుకోరని పర్మిషన్ ఇచ్చారు. కోర్టు సస్పెండ్ చేసినటువంటి డిగ్రీలో 8 ఎకరాలలో అపార్ట్మెంట్ కట్టుకోరని జిహెచ్ఎంసీ ఒక పర్మిషన్ ఇచ్చింది. గౌరవనీయులు ఎవరెవరు సభ్యులు ఉన్నారు దీంట్లో, ఎవరెవరు ఈ కమిటీ సభ్యులు అనేది మనం చూస్తే, ఈరోజు ఈ లీక్ వీరుడు లీక్ పంచాయతీ అని మొత్తం పంచాయతీ నడుస్తున్నటువంటి గౌరవనీయులు ప్రస్తుత టీఎస్పీఎస్ చైర్మన్ గా ఉన్నటువంటి వారు, ఇవన్నీ వారు కట్టినటువంటి ఫీజులు, ఇవన్నీ గవర్నమెంట్ జిహెచ్ఎంసీ కలెక్ట్ చేసినటువంటి ఫీజు రిసిప్ట్లు, ఇవన్నీ కూడా బ్యాంకు ద్వారా పోయినటువంటి ఆర్టీజీఎస్ కాగితాలు, ఇవన్నీ పెడితే పైసలు అయితే వచ్చేసినాయి కదా, బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేయండి అని రాసేసారు. రాసేసి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చేసింది. ఆ పర్మిషన్ ఇచ్చిన దాంట్లో ఇక్కడ ఆ పర్మిషన్ ఇచ్చిన దాంట్లో మెంబర్స్ ప్రజెంట్ ఇన్ ద బిల్డింగ్ కమిటీ మీటింగ్ హెల్డ్ ఆన్ 16/12/2015 at 9:30 AM నేమ్ అండ్ డిజిగ్నేషన్ గౌరవనీయులు డాక్టర్ బి జనార్దన్ రెడ్డి ఐఏఎస్ గారు కమిషనర్ అండ్ స్పెషల్ ఆఫీసర్ జిహెచ్ఎంసీ. రెండవది ఎవరు గౌరవనీయులు, శ్రీ బి భీమరావు గారు ఇన్ఛార్జ్ ప్లానింగ్ ఆఫీసర్ హెచ్ఎండిఏ గారు. మూడవది గౌరవనీయులు శ్రీ ఎస్ దేవేందర్ రెడ్డి గారు చీఫ్ సిటీ ప్లానర్ జిహెచ్ఎంసీ. ఈ కమిటీ కూర్చొని హైకోర్టు రద్దు చేసినటువంటి భూమికి అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిరన్న, ఇస్తే బిల్డింగ్ కట్టేస్తారు, అపార్ట్మెంట్లు అయిపోతున్నాయి. దాదాపు 500 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి అపార్ట్మెంట్ల అమ్మకాన్ని మీరు లబ్ధి చేశారు అన్న. మరి ఇప్పుడు దీన్ని ఏమనాలే, బ్రోకరిజం అనాలా, కమిషన్ ఏజెంట్ పని అనాలా, ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నారు అనాలా, ఏమనాలో గౌరవనీయులు కేటీఆర్ గారు చెప్పాలి. నేను అంటలేను రామన్న, రఘునందన్ రావుకి నోటీస్ ఇవ్వాలి, బండి సంజయ్కి నోటీస్ ఇవ్వాలి, ఏడ కేసులు దొరుకుతాడో బొక్కలేయాలి, ఎయిర్ మేము స్వాగతిస్తా ఉన్నాం, మాకేమి ఇబ్బంది లేదు, మేము చట్టానికి లోబడే మాట్లాడుతూ ఉన్నాం. ఎక్కడన్నా మేము మాట్లాడిన దాంట్లో మీకు ఒక అక్షరం తప్పు కనబడితే అది మరి మీరు మళ్ళీ మాకు చెప్పుండ్రి, మేము సరిదిద్దుకుంటాం. మీరు ఇచ్చినటువంటి అఫిడవిట్లు ఇగో ఇది మార్టిగేజ్ చేసిర్రు మున్సిపాలిటీకి, గవర్నమెంట్ జాగాను గవర్నమెంట్కే మార్టిగేజ్ చేసిర్రు, ఇగో ఇది బిల్డింగ్ ప్లాను, ఇగో ఇది గవర్నమెంట్ కట్టినటువంటి ఫీజుకు సంబంధించినటువంటి రిసిప్ట్. నేను అడుగుతున్నా రామన్న, కోర్టు సస్పెండ్ చేసినటువంటి డిగ్రీ ఎట్లా రిజిస్టర్ అయింది? మీరు అంటుండ్రు కదా మేము ఎవరికి దళారులకు అనుకూలంగా పనిచేస్తలేం, మేము చాలా నిజాయితీగా పనిచేస్తా ఉన్నాం, నీతిగా పనిచేస్తా ఉన్నాం, మా మీద అనవసరంగా కేంద్రం కక్ష కట్టింది అంటున్నారు. మీరు ఎక్కడ నీతిగా లేరు, మీరు ఎక్కడ నిజాయితీగా లేరు. మీ ఎమ్మెల్సీలకి, మీకు అస్మదీయులు అనుకున్న వాళ్ళకి, మీకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకి రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా విలాసవంతమైనటువంటి బంగ్లాల నిర్మాణం కోసం ఎక్కడికక్కడ మీరు క్లియరెన్స్లు ఇస్తూ ఒక్కొక్క క్లియరెన్స్ వెనకాల 100 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయనేటువంటి ఆరోపణల్ని వినబడతా ఉన్నాయి. నేను ఇంత క్రిస్టల్ క్లియర్గా మీరు లేని ఆదానికి ఏదో హిండన్బర్గ్ రిపోర్ట్ అనేది వేరే దేశంలో ఎవరో ఒక జర్నలిస్ట్ మిత్రుడు రాసిన రిపోర్ట్ను పట్టుకొని ఇంత గోల పెడుతురు కదా రామన్న. నేను జడ్జీల పేర్లతో సహాయిస్తా ఉన్నా, ఒక వకీల్ని కాబట్టి భయం లేకుండా ఉన్నది ఉన్నట్టు మీకు చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నా, ఇంత మంచికి ఇస్తా ఉన్నా నేను మీ కేటగారికల్గా. ఏ జడ్జి గారు ఏ అప్పీల్లో ఏ రోజు ఈ జడ్జిమెంట్ రాసిరో కూడా నేను మీకు ఇస్తా ఉన్నా. గౌరవనీయులు మొదటి జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్ 15 జూలై 2013 అయితే 18 డిసెంబర్ 2013 నాడే ఒక బెంచ్ కొట్టేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన సింగిల్ జడ్జి గారు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుల్ని డబుల్ బెంచ్ తర్వాత ఇద్దరు జడ్జీలు కొట్టేసినారు. వీళ్ళు కొట్టేసింది కరెక్టే అని మీరు అప్పీల్ కొతే ఇంకో బెంచ్ కూడా చెప్పింది, ఇంకో ఇద్దరు జడ్జీలు కూడా చెప్పారు. అయినా గవర్నమెంట్ భూమి రిజిస్ట్రేషన్ అయింది, మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, మీరు బిల్డింగ్లు అందులో కట్టేసారు. నేను జనార్దన్ రెడ్డి గారు గౌరవనీయులు ఐఏఎస్ గారి పేరు ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మీరు అన్నారు కదా నీతి మంత్రుల్ని నిజాయితీ మంత్రుల్ని మేము వెళ్ళి టీఎస్పీఎస్సీలో కూర్చోబెడితే ప్రతిపక్షాలు అనవసరంగా గగ్గోలు పెడతా ఉన్నాయని. కోర్టు సస్పెండ్ అయినటువంటి జడ్జిమెంట్నే మీరు జడ్జిమెంట్ కింద కన్సిడర్ చేయకుండా
పర్మిషన్లు ఇచ్చి వందల కోట్లు చేతులు మారేలాగా చేస్తున్నటువంటి మీరు, మీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మిమ్మల్ని, ముఖ్యంగా మీ మంత్రిత్వ శాఖలో ఇన్ని అవకతవకలు జరుగుతుంటే నేను అనుకుంటున్న బహుశా కేటీఆర్ గారు చాలా మంచివారు. కేటీఆర్ గారి నోటీసులు లేకుండానే ఈ వందల కోట్లు చేతులు మారుతా ఉన్నాయి. కింద ఉన్న వాళ్ళు ఎవరో తింటున్నారేమో అనేటువంటి అనుమానం కూడా ప్రజలకు కలుగుతా ఉంది. అందుకని నాకు సమాధానం చెప్పకుండా తెలంగాణ సమాజానికి మీరు సమాధానం చెప్పాలి, క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. వాడెవడు నాకు చెప్పదనుకుంటాడు రేపు పొద్దున కేటీఆర్ అన్న, నువ్వు ఎట్లా సిరిసిల్ల ఎమ్మెల్యేనో నేను గట్లే దుబ్బాక ఎమ్మెల్యేగా అడుగుతున్నా. ఈ దేశ ప్రధానమంత్రిని ఎవరు కించపరిచినా గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇట్లే ప్రెస్ మీట్ పెట్టి ప్రగతి భవన్ లో ఒక మాట చెప్పిండ్రు. ఎవడా వాడు ప్రధానమంత్రి మీద మాట్లాడుతున్నాడు, డీజీపీ ఏం చేస్తున్నావు, వాడిని తీసుకొచ్చి లోపలేయమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు. రమణ నీకు యాదకుందే ఉందని నేను అనుకుంటున్నా, లేకపోతే మీ నెంబర్ ఏది పనిచేస్తుందో చెప్తే దానికి వాట్సాప్ కూడా పంపిస్తా. కేసీఆర్ గారు ఒకరోజు ఇట్లే ప్రెస్ మీట్ పెట్టి డిమానిటైజేషన్ అప్పుడు గౌరవ ప్రధానమంత్రిని ఉద్దేశించి కొంతమంది మీ పార్టీ ఎమ్మెల్యేలే తప్పుగా మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు డీజీపీ, దేశ ప్రధాని అనే గౌరవం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఎందుకు చూస్తున్నావు, తీసుకొచ్చి కేసు పెట్టి లోపలేసి బొక్కలేయమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. నేను అనుకుంటున్న ఈ రాష్ట్రానికి ఇంకా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారనే అనుకుంటున్నాను. వారి మాట ప్రివేల్ అయితే, వారి నోట్లకెళ్ళి వచ్చింది శాసనం అయితే ముందుగా బుక్కలేయాల్సింది, ముందుగా లోపలేయాల్సింది గౌరవనీయులు కేటీఆర్ గారినే వేయాల్సి వస్తుంది. ఎందుకంటే సిరిసిల్లలో నిన్న వారు మాట్లాడిన మాటలు, ప్రధానమంత్రి అనేటువంటి స్థాయిని కూడా గౌరవించకుండా, కనీసం వయసును గౌరవించకుండా పొద్దున్నేస్తే మళ్ళీ మాట్లాడతారు మా తెలంగాణ అంటేనే సంస్కృతి, మా తెలంగాణ అంటేనే సాంప్రదాయం, బతుకమ్మైనా బోనమైనా పెద్దోళ్ళను గౌరవించుడైనా అసలు తెలంగాణనే జాతికి అన్ని నేర్పిస్తుంది అని చెప్తారు. మరి గట్లాంటి ఈ గడ్డ మీద గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు గంత గట్టిగా డీజీపీకి చెప్పినాక ఎందుకు కేసీఆర్ గారి మీద కేసులు, కేటీఆర్ గారి మీద కేసులు పెట్టవద్దు, ఎందుకు డిఫమేషన్ పదాలు మీకు ఎందుకు అప్లికబుల్ కావు, ఒకసారి మీరు ఆలోచించుకోండి కేటీఆర్ గారు. అందుకనే కార్యకర్తలను చూడంగా నేను ఆవేశపడి మాట్లాడినరని, నోరు జారినరని నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పటికైనా వినమ్రతతో విఘ్నతతో చదువుకున్నటువంటి ఒక రాజకీయ నాయకుడిగా నిన్న మీరు సిరిసిల్ల సభలో మాట్లాడినటువంటి పదాలన్నింటినీ బేషరతుగా విత్డ్రా చేసుకొని భవిష్యత్తులో ఇట్లాంటి పదాలను నేను మాట్లాడను, ఎవరన్నా అట్లాంటి పదాలు మాట్లాడితే వారి విఘ్నతకే వదిలేస్తా ఉన్నాను. మాకు నరేంద్ర మోడీ గారంటే నాకు కానీ మా నాన్నకు కానీ విశిష్టమైనటువంటి గౌరవం, మోడీ గారి మీద కాకుండా ప్రధానమంత్రి అనేటువంటి కుర్చీనైనా మేము గౌరవిస్తా ఉన్నాం, స్లిప్ ఆఫ్ టంగ్ జరిగింది అని చెప్తారని, చెప్పాలని భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మీలాగానే నేను కూడా మిమ్మల్ని తిట్టాలన్న పదాలన్నీ తిట్టి రామన్న నాకు సంస్కారం అడ్డం వస్తుంది, ఈ పదాలన్నీ నేను కూడా అనగలుగుతాను కానీ అంటలేను, ఇవి చిన్న పదాలని మీకు అనిపిస్తున్నాయేమో కానీ సాక్షాత్ ఒక దేశ ప్రధానిని పట్టుకొని మీరు ఇట్లా మాట్లాడడం అనేది మీ సంస్కారం కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబ సభ్యులను అడుగుండ్రి ఇది కరెక్టే అంటే, కానీ మీ కొడుకును కూర్చోబెట్టుకొని అడగండి వారు కరెక్టే అంటే మీరు అట్లా మాట్లాడండి. కానీ సభ్య సమాజంలో ఏ ఒక్కరు కూడా మీరు మాట్లాడుతున్నటువంటి పదాలు, మీరు మాట్లాడినటువంటి భాష, మీరు చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఎవరు వీటిని స్వాగతించారు కాబట్టి వెంటనే బేషరతిగా విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. లేదు ఇదే మా తెలంగాణ భాష, ఇదే మా తెలంగాణ యాస, అందరం ఇట్లనే మాట్లాడుకుందాం, అన్ని పార్టీలలో ఇట్లే బూతుల్ని పెంపొందించుదాం, వీటినే చట్టబద్ధం చేద్దాం అని అనుకుంటే అర్జెంటుగా తెలంగాణ రాష్ట్ర శాసనసభని అత్యవసరంగా సమావేశపరచుండ్రి, గౌరవనీయులు కేసీఆర్ గారిని అడిగి ఏమేం పదాలని అఫీషియలైజ్ చేయాలనుకుంటున్నామో, ఏ ఏ బూత్ పదం కరెక్ట్ అని మీరు చెప్పదలుచుకున్నారో, తెలంగాణ ఉద్యోగం జరిగేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళని మంత్రుల్ని చౌటలి వెదవలి దద్దమ్మలు సన్నాసులు అని తిట్టి ఎందుకు తిడుతురు సార్ గట్లని ఎవరన్నా రిపోర్టర్ అడిగితే పనిచేయడం ఏమంటారు, భయ్ పనిచేయకపోతే చౌట అంటారు, పనిచేయకపోతే దద్దమ్మ అంటారు, పనిచేయకపోతే సన్నాస అంటారు, నేను కదే చెప్పినాను అని ఆ రోజు ఉద్యమ సమయంలో గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు చెప్పిన మాటలన్నింటినీ మనం లీగలైజ్ చేసి ఇగో ఇది తెలంగాణ భాష, ఇది తెలంగాణ యాస, రేపటి నుంచి ఇక ప్రెస్ మీట్ పెడితే ఒకటే ఇక తిట్టుకోర్రి, ఎవరికి ఎన్ని సంస్కృతం వస్తే ఎవరికి ఎన్ని బూతులు వస్తే అన్ని బూతులు తిట్టుకోండి అని మీరు చెప్పదలుచుకుంటే కేటీఆర్ గారు దయించి అర్జెంటుగా శాసనసభను ఏర్పాటు చేయండి, లేదంటే అర్జెంటుగా అఖిలపక్షాన్ని పిలువండ్రి, అఖిలపక్షాన్ని పిలిచి నిన్న మీరు సిరిసిల్లలో మాట్లాడిన పదాలన్నీ కరెక్టే,
మేము గచ్చిబౌలిలో శ్మశానం జాగ అమ్ముకున్నాం కాబట్టి మమ్మల్ని తిట్టూరి, లేకపోతే మేము మియాపూర్లో కోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా అపార్ట్మెంట్లకు పర్మిషన్ ఇచ్చినాం కాబట్టి మమ్మల్ని తిట్టూరి అని కొన్ని పదాలని మీరే లీగలైజ్ చేసి, మీరే అసెంబ్లీ పెట్టి తీర్మానం చేసి ఇవి కరెక్ట్ అని చెప్పి మీరు ముందుకు ప్రొసీడ్ కండి కేటీఆర్ గారు, అప్పుడు తెలంగాణ సమాజం స్వాగతిస్తుందా, మీరు మాట్లాడినటువంటి పదాలు తప్పని చెప్తుందా, మీరే గుండె మీద చేసుకొని ఆలోచించాలి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, మీ చదువుకి, మీరు విదేశాల్లో చేసినటువంటి పనికి నేను మిమ్మల్ని గౌరవిస్తా ఉన్నాను, కానీ ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకుంటారా, ఆ గౌరవాన్ని పోగొట్టుకుంటారా? రేపటి నుంచి నేను మాట్లాడకుండా మా కార్యకర్తలందరితో అవే పదాలు మిమ్మల్ని తిట్టిస్తే మీకు శోభిస్తుందా? ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా, ముంగట్ నాగలు ఎట్లా పోతే వెనకాల నాగలు గట్లే పోతుంది, సార్ ఎట్లా పోతున్నాడో యువరాజు కూడా గట్లే పోతున్నాడు. అందుకని దీన్ని సంస్కరించాల్సినటువంటి బాధ్యతని ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మీరు తీసుకుంటారా, లేదు దీన్ని లీగలైజ్ చేస్తారా? పోనీ అదన్నా చెప్పుండ్రు, దీన్ని లీగలైజ్ చేసుకుందామా? ఇదే కరెక్ట్, ఎవరు ఎక్కువ తిడతాం అనుకో బెరిదిద్దాం అని ఒక పోటీ పెట్టుకుని దానికి కూడా ఏమైనా పదవిలో పోస్టులో ఇస్తామంటే అది కూడా ఆలోచించుకుందాం. అదే సంస్కృతి అనుకుంటే ప్రజల ముందు అదే చెప్పుండ్రి. మీ ఆత్మీయ సమ్మేళనాలలో మీ కార్యకర్తలకు మీరు ఇదే నేర్పించదలుచుకుంటే, ఇక దానికి ఆత్మీయ సమ్మేళనం అని పేరు ఎందుకన్నా, ట్యూషన్ క్లాస్ అని పెట్టుకో, రికార్డ్ చేసి రేపటి నుంచి అందరు ఇవే పదాలు తిట్టమని చెప్పు. కాబట్టి ఇప్పటికైనా ఇంత ఓపికగా ఇంత సహనంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటున్నారంటే మాకు కొంచెం మాకు చదువు చెప్పిన సార్లు మాకు సంస్కారాన్ని నేర్పించారు, పెద్దలని గౌరవించమని చెప్పిండ్రు. మీరు వయసులో నాకంటే చిన్నోడైనా మీరు మంత్రి అనేటువంటి గౌరవప్రద స్థానంలో ఉన్నారు కాబట్టి గౌరవనీయులు కేటీఆర్ గారు అని మాట్లాడుతూ ఉన్నాం. ఆ గౌరవాన్ని కాపాడుకుంటారని ప్రధానిని మీకంటే వయసులో పెద్దలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు కొంచెం సంస్కారవంతంగా మాట్లాడాలని, ఎల్లుండి జరగబోయేటువంటి రాములోరి పెళ్లిలో ఆ రాముడు మీకు ఆ దిశగా మంచి బుద్ధిని ప్రసాదించాలని, మీరు వస్తారో మీ నాయన వస్తాడో లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఇంకెవరైనా వస్తారో వాళ్ళతోటి మీ మనసు మార్చాలని ఆ దేవునికి దండం పెట్టించుకోరామన్న పేరు రాముని పేరు పెట్టుకున్నందుకు, ఎల్లుండి జరిగే రాములోరి పెళ్లి తర్వాతనైనా నీ నోరుని ఫినాయిల్తో కడుక్కుంటావో లేకపోతే ఆడ గోదావరి నీళ్లతో కడుక్కుంటావో కడుక్కొని కొంచెం సభ్య సమాజం స్వాగతించే భాషలో మాట్లాడాలని గౌరవనీయులు కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తూ, మియాపూర్ సర్వే నెంబర్ 77, నేను ఇన్ని ఆధారాలు చూపెట్టిన, ఇన్ని కోర్టు జడ్జిమెంట్లు చూపెట్టిన, నిజంగా మీరు మున్సిపల్ శాఖ మంత్రి అయితే మీ శాఖలో జరిగినటువంటి అవినీతి మీద మీరు సమీక్ష జరుపుండ్రి, మీ ఆఫీసులో ఏమైనా కాగితాలు దొరకకపోతే నన్ను విలువుండ్రి, మీకు కావాల్సిన అన్ని కాగితాలు తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాం, అప్రాప్రియేట్గా నిర్ణయం తీసుకోవాలి, ఈ కుంభకోణాలన్నింటికి కూడా సంబంధిత మంత్రిగా మీరే బాధ్యత వహిస్తారా, సమాధానం చెప్తారనేది మీరు ఆలోచించుకోవాలని వినమ్రంగా గౌరవనీయులు ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మేము చెప్పిన ఈ పదాలు ఏవి మీకు అర్థం కాకపోతే, మా భాష మీకు నచ్చకపోతే, మీ భాషనే మీరు కరెక్ట్ అని ఫీల్ అయితే, రమణ నేను నీకంటే 6 ఏళ్ల ముందు నుంచి తెలంగాణలో ఉద్యోగంలో ఉండి వచ్చినండి, ప్రతి రోడ్డు మీద ప్రతి చౌరస్తాలో నినాదాలు ఇచ్చేటప్పుడు ఒక నినాదాన్ని చెప్పి వచ్చినండి, ఈట్కా జవాబ్ పత్తరిసే దేంగే అని చెప్పి వచ్చినండి. కాబట్టి నువ్వు 3 అంటే మేము 30 అనగలుగుతాం, ఇది మంచిది కాదు, దీనికి ఎల్లుండి రాములోరి పెళ్లితోటైనా ఫుల్ స్టాప్ పెట్టాలని నేను కేటీఆర్ గారికి సవినయంగా సూచించదలుచుకున్నాను. వాడేవాడు నాకు చెప్పేందుకు, వీడేవాడు నాకు చెప్పేందుకు అని మాట్లాడితేనా, నువ్వు ఈనాడ మాట్లాడుతావుగా నేను నీ ఊరికి వచ్చి నీ చెవరు వస్తానని మాట్లాడొస్తానా, నాకేం భయం లేదని కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అనండి. ఆల్ సి గతంలో గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి మీద ఆరోపణలు వచ్చినటువంటి మాట వాస్తవమా కాదనేది మీరు ఒకసారి మీడియా మిత్రులు కూడా చూడాలి. 1983-85-90 మధ్య కాలంలో గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి మీద ఇట్లాంటి ఆరోపణలు వచ్చినటువంటి మాట, మీడియాలో ఆరోపణలు వచ్చిన మాట, పేపర్లలో వార్తలు చదివినటువంటి మాట, మేము కూడా చిన్నగా ఉన్నాం అన్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుకుంటున్న వాళ్ళు మేము కూడా చూసినాం. అట్లా వచ్చినటువంటి పదాలనే ఎవరైనా అనుంటే, మీరు చదువుకున్న వాళ్ళు కదా, నేను ఇంత వినమ్రంగా చెప్పిన కదా, మీరు కూడా చెప్పుండాల్సింది. కానీ తిట్టాల్సినవి అనుకునేవన్నీ తిట్టి బూతులన్నీ మాట్లాడి, లేదు లేదు నాకు సంస్కారం అడ్డం వస్తుంది అని కార్యకర్తలతో చప్పట్లు కొట్టించుకోవడం ఎంతవరకు విఘ్నతనో గౌరవనీయులు కేటీఆర్ గారు ఆలోచించుకోవాలి. దీని మీద నేను చీఫ్ సెక్రటరీ గారి మీద కంప్లైంట్ రాస్తా ఉన్నాను రిపీటెడ్ గా, బట్ షీఈ్ నాట్ రెస్పాండింగ్. ఐ హోప్ దట్ షీ విల్ రెస్పాండ్, చీఫ్ సెక్రటరీ గారు రెస్పాండ్ అవుతారని ఆశపడతా ఉన్నాం. వారు రెస్పాండ్ కాకపోతే ఖచ్చితంగా నేను రెస్పాండ్ అయ్యేంత వరదాకా
ఈ పోరాటాన్ని కంటిన్యూ చేస్తారు. సర్వే నెంబర్ 77, సర్వే నెంబర్ 78, ఇతర ప్రాంతాల వాళ్ళకి ఇచ్చినటువంటి 40 ఎకరాల ప్రివిలేజీలు, ఇవన్నీ కూడా ఫైల్స్ అయితే బిల్డప్ అవుతా ఉన్నాయి. ఒక్కొక్క ఫైల్ ని సంబంధిత అధికారులకి, సంబంధిత కోర్టులకు అయితే ఫార్వర్డ్ చేస్తా ఉన్నాం. కోర్టులైనా సకాలంలో జోక్యం చేసుకుని ఈ అన్యాయాలకి, అక్రమాలకి చరమగీతం పాడతాయని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, ఐ హోప్ ఫర్ ఇట్. అది జరగకపోతే ఖచ్చితంగా అప్రోప్రియేట్ ప్లాట్ఫామ్ మీద కొట్లాడతాం. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.